సతీన్, మధురమైన పిల్లలు, నేను తండ్రి స్మృతిలో ఎంత సమయం ఉంటున్నాను? దేహీ అభిమాని స్థితి ఎంత సమయం ఉంటుంది అని తమను తాము ప్రశ్నించుకోండి. ప్రశ్న: తండ్రి యొక్క ఏ డైరెక్షన్ను భాగ్యశాలి పిల్లలు మాత్రమే పాలన చేస్తారు? జవాబు: తండ్రి డైరెక్షన్ ఏమిటంటే, మధురమైన పిల్లలు, ఆత్మాభిమాని భవ. ఆత్మలైన మీరంతా మేల్, ఫీమేల్ కాదు. ఆత్మలైన మీలోనే పాత్ర అంతా నిండి ఉంది. మేము దేహీ అభిమానులుగా ఎలా ఉండాలి అన్న శ్రమను మరియు అభ్యాసమునే ఇప్పుడు చేయండి. ఇదే ఉన్నతమైన గమ్యము. గీతము: భాగ్యాన్ని మేల్కొలుపుకుని వచ్చాను. ధారణ కొరకు ముఖ్య సారము, ఫస్ట్ పాయింట్, జ్ఞానాన్ని మంచి రీతిగా ధారణ చేసి దేహీ అభిమానులుగా అవ్వాలి. ఇదే శ్రమ, ఇదే ఉన్నతమైన గమ్యము. ఈ శ్రమ ద్వారా ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, జిన్నులా అయ్యి స్మృతియాత్ర చేయాలి. మాయ ఎన్ని విఘ్నాలను కలిగించినా కానీ నోటిలో నాణెం వేసుకోవాలి. మాయతో విసిగిపోకూడదు. ఒక్కరి స్మృతిలో ఉంటూ తుఫానులను తొలగించుకోవాలి. వరదానము: అలౌకిక ఆట బొమ్మలతో అలౌకిక ఆటను ఆడుతూ సదా శక్తిశాలిగా అయ్యే అచల్ అడోల్ భవ. అలౌకిక జీవితంలో మాయ విఘ్నాలు రావడం కూడా ఒక అలౌకిక ఆట. శారీరక శక్తి కోసం ఏ విధంగా ఆటలు ఆడించడం జరుగుతుందో అదేవిధంగా అలౌకిక యుగములో పరిస్థితులను ఆట బొమ్మలుగా భావిస్తూ ఈ అలౌకిక ఆటను ఆడండి. వీటికి భయపడకండి. సర్వ సంకల్పాల సహితంగా స్వయాన్ని బాప్దాదాపై బలిహారం చేసుకోండి. అప్పుడిక మాయ ఎప్పుడూ దాడి చేయలేదు. రోజు అమృత వేళలో సాక్షిగా అయ్యి స్వయాన్ని సర్వశక్తులతో అలంకరించుకున్నట్లయితే అచల్ అడోల్గా ఉంటారు. స్లోగన్: ఎటువంటి ప్రాపంచిక సమాచారాలనైనా వినడము, వినిపించడము, ఇది కూడా స్వయంలో చెత్తను జమ చేసుకోవడము. స్వమానం: నేను అచల్ అడోల్ ఆత్మను.